సారీ సంబంధించిన పెటికోట్స్ అన్ని 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. నెట్ ఫ్యాబ్రిక్ అండి, యూజువల్ గా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా లాంగ్ ఫ్రాక్స్ లో హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకోవడానికి, బ్లౌజ్ పీసెస్ లో స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సారీస్ కి లీ ఎసెన్షియల్ చీజే హోతీ హై, జైసే కి బ్లౌజ్, పెటికోట్, అస్తర్, ఫాల్, వో సభీ చీజే. బెస్ట్ క్వాలిటీ లో కావాలి అనుకుంటే కూడా 2x2 లో కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇఫ్ యు వాంట్ డిఫరెంట్ కలర్ యు విల్ గెట్ డిఫరెంట్ కలర్, ఇఫ్ యు వాంట్ సేమ్ కలర్ యు విల్ గెట్ సేమ్ కలర్స్. మనకి బొటిక్స్ లో ఎలాంటి స్టిచ్చింగ్ ఉంటుందో స్టాండర్డ్ స్టిచ్చింగ్ అలానే మనకి ఈ విధంగా స్టిచ్ చేసి కూడా ఇస్తారు. పెట్టుబడులకి గిఫ్ట్ చేయడం కూడా చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ కి అందిస్తున్నారు రాజమీరా ఫ్యాషన్స్ వాళ్ళు. ఫ్రీ సైజెస్ లో ఉంటాయి, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. సో అన్ని కూడా మనకి బిగ్ లెంత్ లో ఉంటుందండి, చిన్న చిన్న ఫాల్స్ లా కాకుండా పెద్ద సైజ్ లో ఉంటాయి అన్నమాట. ఈ టైప్ ఆఫ్ సైజెస్ కొంచెం స్మాల్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి గ్యాప్ కూడా లోపల వదిలారనమాట. మదర్స్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి ఈ విధంగా కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సెట్ లో 25 పీసెస్ ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను అజ్మీరా ఫ్యాషన్కి సంబంధించిన, లేడీస్ సంబంధించినటువంటి, శారీకి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో లైక్ మనకి శారీ పెటికోల్స్ కానివ్వండి, శారీ బ్లౌజ్ పీసెస్ కానివ్వండి, ఫాల్స్ కానివ్వండి, రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్స్ కానివ్వండి, బనారస్లో కూడా ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనే బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు. అవన్నీ కూడా ఈ బ్లాగ్లో నేను షేర్ చేయబోతున్నాను. అండ్ కంప్లీట్లీ హోల్సేల్ అండి, రీటైల్లో మనకి అస్సలు ఇవ్వరు, బల్క్ ఆర్డర్స్ మాత్రమే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం. సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా చూపించడానికి వైష్ణవి గారు మనతో పాటు ఉన్నారు. తనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి. సో నమస్తే మ్యామ్. నమస్తే. సో ఆజ్ హమారే వ్యూయర్స్ కో క్యా కలెక్షన్స్ దిఖానే వాలే హ్యాం. ఆజ్ హమ్ ఆప్కో దిఖానే వాలే హ్యాం హమారే యహాన్ మత్లబ్ జో సారీస్ కే లియే ఎసెన్షియల్ చీజే హోతీ హై, జైసే కి బ్లౌజ్, పెటికోట్, అస్తర్, ఫాల్, వో సభీ చీజే. ఓకే, సో स्टार्टिंग कलेक्शन. सो स्टार्ट हम करते हैं पेटीकोट से. अगर साड़ियाँ आप रख रहे हैं अपने बिजनेस में इंक्लूड कर रहे हैं, सो डोंट फॉरगेट टू इंक्लूड दिस काइंड ऑफ पेटीकोट. वी हैव स्टार्टिंग रेंज हियर इज जस्ट 50 रुपीस. ओके, सो साड़ी समझना पेटीकोट्स అన్ని 50 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. जी हाँ. सो మనకి ఏంటంటే బండల్ లాగా అన్ని కలర్స్ కూడా వస్తాయి, క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మీకు కొన్ని కలర్స్ అయితే నేను బండిల్లో చూపిస్తున్నాను. కిట్నే పీసెస్ రేగా మ్యామ్ ఎక్సెప్ట్? 12 పీసెస్ కా సెట్ హోతా హై, జిస్మే 12 కే 12 కలర్ ఆప్కో అలగ్ మిల్తే హై. యే దేఖియే 12 పీసెస్ ఉంటాయండి సెట్ లో. జీ హా. ఉసీ తరహ సే అగర్ హమ్ బ్లౌజెస్ కి బాత్ కర్తే హై ఫాల్ కి, సో దిస్ ఇస్ ద ఫాల్. आपको साड़ीज में पूरा 20 पीसेस का फॉल का सेट मिलता है. ये भी एकदम लोवेस्ट रेंज में है. हम यहाँ पर मैन्युफैक्चरिंग रेट डिस्क्लोज नहीं करेंगे. अगर आपको प्राइस जाननी है या फिर मन में कोई सवाल है, आप डायरेक्ट हमसे कॉन्टैक्ट कीजिए. ओके, फॉल्स कलेक्शंस కూడా ఉన్నాయండి. ఫాల్స్ కూడా ఈ విధంగా మనకి బండిల్ లో వచ్చేసి ఉంటాయి అన్నమాట. సో అన్ని కూడా మనకి బిగ్ లెంత్ లో ఉంటుందండి, చిన్న చిన్న ఫాల్స్ లా కాకుండా పెద్ద సైజ్ లో ఉంటాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ సైజెస్. జీ హ. అబ్ అగర్ బాత్ కరే హమ్ అస్తర్ కి, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద అస్తర్ సాంపుల్. ఓకే, ఇది మనకి లైనింగ్ కలెక్షన్ అండి. సో ఈ విధంగా మనకి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది, కాటన్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ ఆన్ అ కాటన్. సో ఇది మనకి కాటన్, విస్కోస్ కాటన్ లుక్. ఓకే, సో ఇందులో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయండి, వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. ఇఫ్ యు వాంట్ బ్లౌజ్ కొంచెం బెస్ట్ క్వాలిటీ లో కావాలి అనుకుంటే కూడా 2x2 లో కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. బ్లౌజ్ పీస్ కలెక్షన్, ఇఫ్ యు వాంట్ 80 పాయింట్ వి హావ్ 80 పాయింట్, ఇఫ్ యు వాంట్ 1 మీటర్ వి హావ్ 1 మీటర్ కలెక్షన్. దిస్ ఇస్ ఆన్ అ ప్లేన్. ఓకే, దిస్ ఇస్ 80 పాయింట్. ఇఫ్ యు వాంట్ సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రోకెడ్ కలర్ఫుల్. ఓకే, స్టిల్ సో ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని మనకి బనారస్ టైప్ లో ఫ్యాన్సీ టైప్ లో బ్లౌజ్ పీసెస్ కావాలంటే కూడా చాలా ఉన్నాయి. అందులో మీకు ఒక శాంపుల్ కలెక్షన్ నేను చూపిస్తాను. సో నెట్ ఫ్యాబ్రిక్ అండి, యూజువల్ గా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా లాంగ్ ఫ్రాక్స్ లో హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకోవడానికి, బ్లౌజ్ పీసెస్ లో స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో చాలా బాగుంది, 80 పీస్ కట్ అండి ఇది. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్ షేడ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. పౌచ్ లో మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని పీసెస్ ఉంటాయి కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, 10 పీస్ సెట్ అని. యా, సేమ్ వే యు కెన్ సీ వెరీ అట్రాక్టివ్. దిస్ ఇస్ సిల్క్ బేస్ లో అండ్ ఆల్ ద కలర్స్ ఆర్ డిఫరెంట్. ఈ విధంగా ఉంటే పెట్టుబడులకి గిఫ్ట్ చేయడం కూడా చాలా బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ కి అందిస్తున్నారు రాజమీరా ఫ్యాషన్స్ వాళ్ళు. సో ఎవరైనా మీరు బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ లో కూడా ఎక్కువ మోతాదులో పర్చేస్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మీరు వచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు అన్నమాట. ఇఫ్ యు వాంట్ సంథింగ్ ఆన్ అ సేమ్ కలర్ బేస్, సో దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ సేమ్ కలర్. ఇఫ్ యు వాంట్ డిఫరెంట్ కలర్ యు విల్ గెట్ డిఫరెంట్ కలర్, ఇఫ్ యు వాంట్ సేమ్ కలర్ యు విల్ గెట్ same colors. Okay. So that is called variety. Okay. This was the unstitched blouse piece, but we have stitched blouse piece. This is look, I am gonna show. Ready-made blouse collections అండి, ఇవన్నీ కూడా స్టిచ్డ్ అయ్యి వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఫ్రీ సైజెస్ లో ఉంటాయి, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం పార్టీ వేర్ కానివ్వండి, స్ట్రెచబుల్ లైక్రా ఫ్యాబ్రిక్ లో కావాలన్నా, బనారస్ సిల్క్ టైప్ లో కావాలన్నా కూడా, హాఫ్ హ్యాండ్స్ లో మనకి, ఫుల్ హ్యాండ్స్ లో, సో ఈ విధంగా కూడా మనకి డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్, సో విత్ ఫ్యాన్సీ టైప్ మనకి బెల్ స్లీవ్స్ లో వచ్చేసి ఉంటాయి. హాఫ్ హ్యాండ్స్,
on stretchable waist. And if you want in a work, so look, heavy work blouse. Heavy work blouse అన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం స్మాల్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి గ్యాప్ కూడా లోపల వదిలారన్నమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్రీ సైజ్ అండ్ వీ హ్యావ్ గివెన్ ప్లేస్ ఫర్ స్టిచ్చింగ్ ఆల్సో. ఈ విధంగా మనకి జిప్ వచ్చేసి ఉంటుందండి సైడ్ లో. మనకి బొటిక్స్ లో ఎలాంటి స్టిచ్చింగ్ ఉంటుందో స్టాండర్డ్ స్టిచ్చింగ్ అలానే మనకి ఈ విధంగా స్టిచ్ చేసి కూడా ఇస్తారు. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ వే ఇఫ్ యూ విల్ గో టు ద మూవ్ ఫర్దర్ దిస్ ఇస్ ఆన్ అ ఫుల్ బ్రోకేడ్ బేస్. బ్రోకేట్ స్టైల్ లో కొంచెం కాటన్ బేస్ లో కావాలనుకునే వాళ్ళకి సెట్ ఆఫ్ 25 పీసెస్ యు విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ అ హోల్ సెట్. దిస్ ఇస్ మమతా బోర్డర్ నేమ్ ఆఫ్ దిస్ కేటలాగ్ మమతా బోర్డర్. ఇఫ్ యు వాంట్ టు నో ప్రైస్ యు కెన్ డైరెక్ట్ కాంటాక్ట్ us ఫర్ మోర్ డీటెయిల్స్. మోడల్ పేరు చెప్తే గనుక విల్ మీకు అవన్నీ కూడా సెండ్ చేస్తారండి. ఆ మోడల్స్ ఏమేం ఉన్నాయి వెరైటీస్ అని చెప్పేసి ఈ విధంగా కాటన్ లో కూడా కొంచెం బుట్టి స్టైల్ లో కావాలంటే కూడా కొంచెం మనకి ఏంటంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళకి వేసుకోవడానికి మన మదర్స్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి ఈ విధంగా కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సెట్ లో 25 పీసెస్ ఉంటాయి. సో ఇందులో మీకు 80 కట్ కావాలన్నా దొరుకుతాయి, 1 మీటర్ కట్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కరోనా సీజన్ లో ఏంటంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండిపోయింది కాబట్టి చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి హస్బెండ్స్ కి సపోర్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్అప్ లాగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇంట్లో ఉండి కూడా హౌస్ వైఫ్స్ ఏంటంటే స్టార్ట్అప్ లాగా మీరు మినిమం బడ్జెట్ తో కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మెల్లమెల్లిగా ఇంక్రీజింగ్ మనకి గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే టెక్స్టైల్స్ బిజినెస్ స్టార్ట్ చేసే కనుక లాస్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి క్లాతింగ్ లో ఎక్స్పైరీ అనేది ఉండదు. వేరాస్ మనకి గ్రాసరీ ఐటమ్స్ వెజిటబుల్స్ వీటికి ఏంటంటే మనకి ఎక్స్పైరీ ఉంటుంది, బట్ క్లాత్ లో ఎక్స్పైరీ అనేది ఉండదు. అండ్ కంప్లీట్లీ మంచి మార్జిన్స్ వేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు అజ్మీర ఫ్యాషన్స్ వాళ్ళు కూడా ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి, బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి మీరు క్లాతింగ్ అనేది పర్చేస్ చేయాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మీకు ఇస్తారు. అలాంటి గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అయితే బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నమాట మనకి సారీస్ కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ అంటే మ్యాచింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ బ్లాగ్ లో నేను షేర్ చేశాను. అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నంబర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. అండ్ కంప్లీట్లీ హోల్సేల్ అండి. సో బల్క్ లో మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ బల్క్ అనగానే చాలా మందికి ఒక ఐడియా వెళ్ళిపోతుంది, కంపల్సరీ లాక్స్ లో అలా పర్చేస్ చేయాలనుకుంటారు. బల్క్ ఆర్డర్స్ అంటే మినిమం మీకు 50 kg బడ్జెట్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నేను బల్క్ ఆర్డర్స్ అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నమాట అన్ని కూడా మ్యాచింగ్ సంబంధించినటువంటి కలెక్షన్స్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.